రెండు మాటలు చెప్పేసండి, నేను రెండు నిమిషం మాట్లాడిస్తాను. స్టార్ట్. హాయ్. ఈ రోజుల్లో భార్య భర్తలు, భర్త ఒక ఊర్లో భార్య ఒక ఊర్లో ఉండరు, వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఇంకో ఊర్లో ఉండరు. కొడుకేమో అమెరికాలో చదువుకుంటా ఉన్నాడు, కూతురేమో ఆఫ్రికాలో చదువుకుంటా ఉండాలి, భార్య ఏమో ఆంధ్రాలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు, భర్త ఏమో తమిళనాడులో ఉద్యోగం చేస్తా ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో ఉన్నారు. ఇది ఈనాటి పరిస్థితి. వాళ్ళ చిన్న బిడ్డ ఎల్కేజీ చదువుతా ఉంటాడు, ఊటీ కాన్వెంట్ లో వాళ్ళ హాస్టల్లో చదువుతా ఉంటాడంట. నిజంగా నాలుగేళ్ల బిడ్డ అమ్మమ్మ యొక్క స్పర్శను కోల్పోతున్నాడు, కన్న తల్లిదండ్రుల స్పర్శ కోల్పోతున్నాడు. పిల్లలు పాపము అమెరికాకు పంపించేస్తున్నారు ఎల్కేజీ బిడ్డల్ని కూడా. నిజంగా ఎంత దారుణంగా ఉంది. మరి 16 మంది 20 మంది 30 మంది కలిసి ఒక ఇంట్లో ఉండగలరా? ఉంటున్నారు. మరి చూద్దాం కొండ కింద పల్లెల్లో నిజంగానే ఎంత గ్రేటు. చాలా ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక ఉమ్మడి కుటుంబము. నమస్కారం అమ్మా. మీరు ఉమ్మడి కుటుంబం గురించి ఏదైనా కొన్ని విషయాలు చెప్పండి. ఎలా సాధ్యమవుతుంది? ఒకరిద్దరే ఉండేది కష్టమే ఉందే, 16 మంది ఎలా ఒకరికొకరు ఏమి గంపులు గింపులు ఏమి లేకుండా బాగా వ్యవసాయం జరుగుతా ఉంది, బాగున్నారు. బిడ్డలు కూడా అందరూ లక్ష్మీగా, పిల్లోళ్ళు అంతా 5-6 మంది పిల్లోళ్ళు బాగా ఉన్నారు. చిన్నోడు వచ్చి మా మధ్య కొడుకు జాబ్ చేస్తూ ఉన్నాడు, ఇంటికి పోయినాడు, ఆర్మీకి రిటైర్ అయినాడు, తిరుపతిలో ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇంతమంది ఉంటే గొడవలు పడదాక, మామూలుగా 2-3 ఉంటే కూడా జగడలు వేసుకుంటా ఉంటారు, అలాంటిది 16-20 మంది ఉంటే తప్పకుండా ఇంత భవానే, ఆ భవానికి వంట చేయాలా, దానికి తగిన కూర చేయాలా, 10 మంది 50 మంది కూలోళ్ళు వస్తారు, అంటే మీరు ఇట్లా పని ఎంత విభజించుకుంటారు, ఇది చేయాలా ఇది చేయాలా అది చేయాలి గొడవలు లేకుండా? ఏమి లేదు, చిన్న కూర వేసాము. మిగతా ఇద్దరు కోడలు వచ్చి పైర్ సేద్యం చేస్తారు, పాలు పోల్చేదాన్ని తోపు పక్కంతా అన్నీ అంతా సేద్యం అంతా అన్నీ ఎలా వేసుకోవటం, సాయంత్రానికి రావటం. 16 మంది ఇక్కడే పండి నిద్రపోతారా? పైన రూమ్స్ ఉన్నాయి. ఇది కట్టేదానికని ఇటుక రాయి సూల పోస్తాను, అది కూడా పైన రూమ్స్ ఉన్నాయి, ఉంది అది కూడా మందే, అంత కూడా అంతా క్లీన్ చేసేసి ఆ ఇంట్లో జేసీ తో కూడా చక్కగా ఉంది ఇల్లు మందే. ఓకే, దాంతో వడ్లు ఇంకా ఆడేదన్న రూమ్ వేసి ఇంట్లో ఉండేటి వడ్లు చెనిక్కాయలు అన్ని అన్ని అక్కడికి తీసేసి ఇది ఇల్లు ప్రారంభం చేయాల. రాయి కోస్తా ఉన్నాం, 34 ఎకరాలు తోపు ఇచ్చాడు, బాగా తోపు బాగా ఇంట్రోల్కి వచ్చేసింది. బయట పోకుండా నా కొడుకు ఇద్దరు ఇంటికా ఉన్నారు, మా మంచి కొడుకు వచ్చి ఆర్మీకి ఉన్నారు, 10-15 సంవత్సరాలు జాబ్ చేసి ఈ మధ్యలో రిటైర్ అయ్యారు, ఇప్పుడు తిరుపతిలో తిరుమల దీంట్లో జాబ్ చేస్తా ఉన్నారు. సరే, కనుక ఎవరైనా కుమ్మడి కుటుంబం ఉండాలంటే సర్దుకొని మనంతా ఉమ్మడిగా ఉంటే ఎంత ఐక్యంగా ఉంటాయి, ఎంత మేలు. ఐక్యంగా ఉండడం ఎంతో బలంగా కూడా ఉంటుంది, కనుక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. బిడ్డల్ని తీసుకొని ఆయమ్మ వాళ్ళకి అప్పగిచ్చేసి, పిల్లల్ని తీసుకొని కేర్ సెంటర్లో వేసేసి, పాపము ఆ వాళ్ళ బాధలు ఎందుకు ఉందో మనకు తెలియదు ఏం కాదు. కాస్త సర్దుబాటు చేసుకుంటే ఒకరికొకరు సహాయం చేస్తారు. ఇది చాలా నిజం ఇది. ఎందుకంటే ఒకరు ఇద్దరే జీవించేటప్పుడు ఎన్నెన్ని కష్టాలు ఇబ్బందులు, వాళ్ళకి సరైన సలహాలు అందదు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందదు. కనుక వీలైనంత వరకు జాయింట్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేద్దాము, ఉమ్మడి కుటుంబాన్ని కాపాడదాము. ఉమ్మడి కుటుంబం మన దేశం యొక్క అది ఆచారంగా ఉంది, గొప్పతనంగా ఉంది. బాయ్, థ్యాంక్ యూ.